చంద్రబాబు అరెస్టును ప్రవాసులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అభివృద్ది ప్రదాతను అక్రమంగా జైల్లో పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్ కు ఓటుతో బుద్ది చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. దార్శనిక నేత చంద్రబాబు అరెస్టును ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో వేలాది మంది ప్రవాసులు కదం తొక్కారు. నల్ల జెండాలు, ప్లకార్డులు చేతబట్టి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అపరిమితమైన అధికారం ఇచ్చేసరికి, లేకపోతే ఆయన సీట్లు ఇచ్చేసరికి, ఆయన డెమోక్రటిక్ పరిపాలన అనేది వదిలేసి వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడండి. బేసిక్ గా ఆయన మానసిక స్థితి చూస్తే ఆయన గురించి ఆయన చాలా ఎక్కువగా ఊహించుకోవటం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు బానిసల్లాగా బతకాలనుకోవటం, ఎవరన్నా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారంటే తట్టుకోలేడు, క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేయలేరు. అందువల్ల ఏం చేస్తారంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన పార్టీ కార్యకర్తలైనా, అందరినీ అరెస్ట్ చేసి జైలు పెడతాము. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ భయపెట్టాలి కాబట్టి, ఎవరు మాట్లాడకూడదు కాబట్టి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు కాబట్టి, ఆయన చెప్పిందే, ఆయన వేదం ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. చంద్రబాబుకు సంఘీభావంగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఎదుట తెలుగువారు ఆందోళన చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ నినాదాలు చేశారు. బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇతర నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి. రావాలి, బయటికి రావాలి, అది గొడవల్లో పూజల రూపేనా, ఇళ్లలో కూర్చొని టీవీలో చూసి కళ్యాణ నీళ్లు పెట్టుకుంటే ఆయన రారు. మనలో కొద్ది ధైర్యం తెచ్చుకుని మనం కూడా బయటకు వస్తే వస్తారు. ఓటు రూపేణ ఒకటి, మన నిరసన ఒకటి, ఈ రెండు ప్రధాన అంశాలుగా ఓటు మనం ఎంతో మంది ప్రోత్సహిస్తూ ఓటు వేపిస్తాం. తెలుగుదేశాన్ని అధికారంలోకి ఎట్లా తేవాలి అనే దాని మీద ఆలోచన పెట్టుకుని మనం ఎక్కడికి పనిచేసుకోవాలా. ఈ వంటకు బ్రింగ్ బ్యాక్ బాబు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో తెలుగు ప్రజలు కార్ల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించిన చంద్రబాబును అరెస్టు చేయడంపై సింగపూర్లో స్థిరపడిన తెలుగువారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన దార్శనికుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 9 సంవత్సరాలుగా నేను ఈ సింగపూర్ లో ఉంటున్నానండి. నేను అతి పేద కుటుంబం నుంచి వచ్చానండి. మా నాన్నగారు రొయల్ చెరువుల్లో కాపలాదారుగా చేసేవారు, నెలకు 1500 జీతంతో. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన వ్యవస్థల వల్ల, బాగా చదువుకుని ఆయన సృష్టించిన ఉద్యోగ అవకాశాల వల్ల ఐటీ ఎనబుల్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నానండి. నాతో పాటు మా కుటుంబాన్ని కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురాగలిగాను. ఇలాంటి కష్ట సమయంలో ఆయనకి అండగా నిలబడడం మా బాధ్యత అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను సింగపూర్ లో 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఆ మారుమూల గ్రామం అయినా సరే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవంలో భాగంగా హైదరాబాద్ లో పెరిగిన కాలేజీల వల్ల నేను కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ అయ్యి నేను సింగపూర్ వచ్చి పలు ఐటీ కంపెనీస్ లో పనిచేశాను. విజన్ ఉన్న వ్యక్తి, అభివృద్ధి ప్రదాతని ఇలా ఈ రోజు అన్యాయంగా ఫాల్స్ కేసులో అరెస్ట్ చేయడం అనేది ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆయన ఈ కేసు నుంచి మచ్చలేని చంద్రుడిగా మళ్ళీ బయటకు వస్తారని ఆకాంక్షిస్తూ ఐఎమ్ విత్ బాబు. సింగపూర్ లో 18 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు దేశం గర్వించదగ్గ వ్యక్తి. అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశంలో ప్రజలందరూ బాగుండాలి అని ఆలోచించి ఇలాంటి వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తో. దీన్ని మనందరము ఖండించాలి, అందరము మనం సంఘీభావం తెలియచేయాలి. అలానే నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ విత్ సిబిఎన్.
చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కువైట్లో తెలుగు ప్రజలు నిరసనకు దిగారు. బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు దారుణమంటూ సౌదీ అరేబియాలోని ఆల్కోబార్లో ఎన్ఐఆర్ తెలుగుదేశం నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఏపీ బాగుపడాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. దక్షిణాఫ్రికాలోని మాడ్రిడ్లో నిరసన దీక్షలు చేసిన ప్రవాసులు చంద్రబాబు విడుదల కావాలని నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రవాసాంధ్రులు కదం తొక్కారు. లండన్, మలేషియాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. లండన్ పార్లమెంట్ ఎదుట బైఠాయించిన ఎన్ఆర్ఐలు సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబుతో నేను అంటూ మలేషియాలోని తెలుగువారు చంద్రబాబుకు మద్దతు పలికారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించారంటూ మండిపడ్డారు. రాష్ట ప్రగతి కోసం 40 ఏళ్లుగా కష్టపడుతున్న చంద్రబాబుని ఆధారాలేని కేసుల్లో ఇరికించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ప్రవాసాంధ్రులు ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో తెలుగు ప్రజలు ఆందోళనలు చేపట్టారు. బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్వహించి చంద్రబాబుకు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ముక్తకంఠంతో ఖండించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. We want justice. Jai Jai Babu. Jai Jai Babu.